కరోనా వైరస్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు సినీ నటుడు హవీష్. లాక్డౌన్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. కరోనా వైరస్ను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అందరూ సహకరించాలన్నారు హవీష్. అందరికీ నమస్కారం. కోవిడ్ క్వారంటైన్ అందరూ జాగ్రత్తగా చేస్తారని అనుకుంటున్నాను. లాక్డౌన్ కూడా ఎక్స్టెండ్ చేస్తారు అన్న రూమర్స్ నడుస్తున్నాయి. లాక్డౌన్ ఎక్స్టెండ్ చేస్తేనే మంచిది. అందరూ కూడా గవర్నమెంట్ చెప్పినట్టు విని లాక్డౌన్లో ఉండి వాళ్ళ హెల్త్ జాగ్రత్తగా కాపాడుకుంటే మంచిది. ఎందుకంటే నాకు ఒక చిన్న పాయింట్ నేను అబ్జర్వ్ చేసింది చెప్తాను. అంటే అందరూ యూజువల్గా మాట్లాడేది ఏంటి అంటే ఇది అంత సీరియస్ ఇన్ఫెక్షన్ కాదు, రెగ్యులర్ జలుబు దగ్గు లాంటిదే, సో మోస్ట్ ఆఫ్ దెమ్కి ఏం కాదు, లేకపోతే యంగ్స్టర్స్కి ఏం కాదు, లేకపోతే ముసలాళ్ళకి మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది అంటా చెప్తా ఉన్నారు. సో చాలామంది దీన్ని లైట్గా తీసుకుని రోడ్ల మీద తిరగడం అవన్నీ జరుగుతున్నాయి. బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇది 2%, 5%, 10% మాత్రమే చనిపోతున్నారు, వచ్చిన వాళ్ళు మిగతా వాళ్ళందరికీ ఏం కావట్లేదు, బాగానే ఉంటున్నారు అన్నట్టుగా అంటున్నారు. బట్ నాకు అలా కనిపించట్లేదు మరి డేటా చూస్తే. సో ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే యునైటెడ్ స్టేట్స్ మొత్తం 400,000 కేసెస్లో రికవర్డ్ 22,000 మంది ఉన్నారు, డెత్స్ 12,000. అందరూ ఏం చేస్తున్నారు, ఈ కన్ఫర్మ్డ్ కేసెస్ తీసుకుని డెత్స్తో కంపేర్ చేసి పర్సంటేజ్ తక్కువ అది నథింగ్ అన్నట్టుగా చెప్తున్నారు. బట్ దెన్ అలా కాదు కదా చూడాల్సింది, రికవర్డ్ వర్సెస్ డెత్స్ చూడాలి. సో ఇక్కడ 22,000 మంది పాజిటివ్ నుంచి నెగిటివ్ అయిపోయారు, తగ్గిపోయింది వాళ్ళకి, బట్ 12,000 మంది చనిపోయారు. అంటే ఏంటి మీకు అర్థమవుతుంది అంటే మీరు చూసారా ఎంత ఎక్కువ మంది చనిపోతున్నారో. అలాగే మీకు స్పెయిన్ కూడా అంతే, స్పెయిన్ కూడా చూడండి 48,000 మంది రికవర్ అయ్యారు, 14,000 మంది. ఇట్లా మీరు చూస్తే కనుక ఒకవేళ మంచి హాస్పిటల్స్ ఉండి డాక్టర్స్ చాలామంది అందరూ ఉండి జాగ్రత్తగా చూసుకుంటే ఓకే, అంటే ఆ డెత్ రేట్ తగ్గొచ్చు, డెఫినెట్గా తగ్గొచ్చు, 5% రావచ్చు. బట్ దెన్ ఒక్కళ్ళు మిగిలిన క్వారంటైన్ అయిపోయే లోపల ఆ ఒకళ్ళు 10 అవుతారు, 10 100 అవుతారు.